ఒక పెద్దమ్మ, ఒక రాజప్ప, ఒక భూమి. వాళ్ళ చుట్టూ సుమారు ఒక 50 దెయ్యాలు. ఊరి పేరేమో భైరవకోన. ఆ ఊర్లోకి స్టంట్ మాస్టర్ అయిన మన హీరో ఎలా వెళ్లాడు, ఎందుకు వెళ్లాడు, అక్కడ ఏం చేశాడు, సింపుల్ గా చెప్పాలంటే ఇది స్టోరీ. మనం ఒకసారి విఏ ఆనంద్ గారి మూవీస్ అన్ని చూస్తే ప్రతి మూవీలో స్టోరీ ఉంటుందో లేదో గానీ ఫ్యాంటసీ కాన్సెప్ట్ మాత్రం పక్కాగా ఉంటుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా ఇలాంటి మూవీస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీని కూడా ఫ్యాంటసీ హర్రర్ థ్రిల్లర్ గానే ముందు నుండి ప్రమోట్ చేశారు, కానీ ఇక్కడ హర్రర్ గానీ థ్రిల్లర్ గానీ నాకైతే అనిపించలేదు. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్, అనుకున్న కాన్సెప్ట్ ని మెల్లగా బిల్డ్ చేస్తూ వచ్చారు. సందీప్ కిషన్ వర్ష మధ్య వచ్చే సీన్స్, అలానే వైవ హర్ష వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్స్ అక్కడక్కడ ఫన్ ని జనరేట్ చేశాయి. ఇంకా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ మూవీ పికప్ అవుతుంది. అసలు భైరవ్ కోన్ అంటే ఏంటో ఇంటర్వెల్ లో ఎస్టాబ్లిష్ చేయడంలో డైరెక్టర్ బిఏ ఆనంద్ గారు సక్సీడ్ అయ్యారు. ఎక్కడ అంతగా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ బాగానే లాగేశారు. ఇక్కడ వరకు ఓకే, మూవీ బాగుంది, ఇలానే సెకండ్ హాఫ్ కూడా ఉంటే హిట్ కనుగా అనుకున్న నేనైతే. కానీ మనం ఒకసారి బిఏ ఆనంద్ గారి మూవీస్ అబ్జర్వ్ చేస్తే ఒక ఇంప్రెసివ్ ఫస్ట్ హాఫ్ తర్వాత టెరిబుల్ గా ఫీల్ అయ్యే సెకండ్ హాఫ్ మనం ఆయన మూవీస్ లో చూడొచ్చు. ఈ మూవీలో కూడా అదే జరిగింది. ట్రైలర్ లో చూపించిన గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల కాన్సెప్ట్ బాగా చెప్తారనుకున్నా కానీ దాన్ని 4 డైలాగులతో తేల్చేశారు. అదే పెద్ద డిసప్పాయింట్మెంట్ నాకైతే. ట్రైలర్ లో ఏదైతే ఇంట్రెస్ట్ పెంచిందో మూవీలో అదే మైనస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని క్వశ్చన్ మార్క్ సీన్స్ కి సెకండ్ హాఫ్ లో ఆన్సర్స్ ఇచ్చారు. ఇక్కడే అక్కర్లేని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి 100 డెవలప్డ్ సబ్ ప్లాట్స్ తో సెకండ్ హాఫ్ మొత్తం సిల్లీ నరేషన్ తో వెళ్తుంది. మెయిన్ కోర్ పాయింట్ అయిన లవ్ స్టోరీలో ఎమోషనల్ కంటెంట్ అస్సలు ఉండదు. అసలు ఆ పెద్దమ్మ దగ్గర ఉన్న ఆ మ్యాజిక్ ని ముందే భూమికి చూపించి నిజం చెప్పేస్తే అసలు స్టోరీ అక్కడే ఎండ్ అయిపోయేది. కానీ అలా కాకుండా హీరోని ఊరికి పిలిపించి ఆ ఎమోషన్ ని పిండి క్లైమాక్స్ లో చూపించారు. ఇలా లాజిక్ లెస్ సీన్స్ చాలా ఉన్నాయి మూవీలో. మెయిన్ మూవీకి పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే ఎమోషన్ లేని లవ్ స్టోరీ. దాని చుట్టూ పిల్లర్స్ గా లేసిన ఒక ఊరు కాన్సెప్ట్, ఒక టైట్ స్క్రీన్ ప్లాన్ నెరేటివ్ తో ఇంకా క్రిప్పింగ్ గా తీసుంటే బాగుండేది అనిపించింది నాకైతే. మెయిన్ ట్విస్ట్ తెలిసాక మూవీ మీద అప్పటి వరకు ఉన్న ఇంట్రెస్ట్ అప్పీల్ పోతుంది. అసలుకే ఇంట్రెస్ట్ పోయిందంటే మళ్ళీ అక్కడ సాంగ్ పెట్టి ఇంకాస్త నీరసం తెప్పించారు. నిరూపాక్షలో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే పక్కగా మీరు డిసప్పాయింట్ అవుతారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ సందీప్ కిషన్ డిడ్ హిజ్ రోల్ పెర్ఫెక్ట్లీ అని చెప్పొచ్చు. వర్ష బోలమ్మ యాజ్ ఎ భూమి రోల్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వైవ హర్ష అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళ రోల్స్ లో బాగానే చేశారు. కావ్య తాపర్ ఇస్ ఓకే. కొన్ని సీన్స్ లో విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ అండ్ బీజిఎం బాగుంది, సినిమాటోగ్రఫీ ఇస్ డీసెంట్ అండ్ బిఎఫ్ఎక్స్ అయితే నాకు అంతగా అనిపించలేదు, ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. ఇంకా ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన అనిల్ సింకర గారికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడుతున్నా కూడా ఒక ఫ్యాంటసీ జోన్రాతో ఒక డేరింగ్ అటెంప్ట్ చేయడం అనేది గ్రేట్ అని చెప్పాలి. పేపర్ మీద బాగానే రాసుకున్నా బట్ ఎగ్జిక్యూషన్ లో మాత్రం ఫెయిల్ అయింది ఈ మూవీ. ఫైనల్ గా మూవీ నాకైతే పెద్దగా అనిపించలేదు, జస్ట్ 1 టైం వాచ్ అంతే. ఇంకా ఈ మూవీ గనక మీరు చూసినట్టయితే ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.